ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. సృష్టిలో ప్రాణంతో జన్మించిన ప్రతి ఒక్క జీవి ఏదో ఒక రోజు మరణించక తప్పదు. మానవులకే కాక వివిధ రకాల ప్రాణులకు వాటి జీవితకాలం వేరేగా ఉంటుంది. కొన్ని ఎక్కువ కాలం, మరికొన్ని తక్కువ కాలం బతుకుతాయి. అయితే కొందరు సైంటిస్టులు తాజాగా చేసిన పరిశోధనలో పాలిప్ అని పిలువబడే ఒక చిన్న హైడ్రా జీవికి అసలు చావే లేదని తెలిసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వీటిని ఉంచితే అసలు మృత్యువు వీటి దరిచేరదని, వయసు పెరగదని తెలిసింది. దాదాపు 2250 హైడ్రాలను సేకరించి ఒక్కో దాన్ని ఒక చిన్నపాటి పాత్రలో శుభ్రమైన మంచినీటిలో ఉంచారు. వారంలో 3 సార్లు వాటికి కావాల్సిన ఆహారాన్ని అందించారు. అదే సమయంలో ఆయా పాత్రలోని నీటిని కూడా మార్చారు. 2 లాబొరేటరీల్లో ఈ ప్రయోగం దాదాపు 8 సంవత్సరాల పాటు జరిగింది. చివరికి ఈ హైడ్రాలకు మరణం రాదని, అవి ఎప్పటికీ అలాగే ఉంటాయని, వాటికి వయసు కూడా పెరగదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రయోగానికి సంబంధించిన ఫలితాలపై సంబంధిత శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, పరిశుభ్రమైన మంచినీటిలో హైడ్రాలను ఉంచుతూ వాటికి తగిన ఆహారాన్ని ఇస్తూ నీటిని మారుస్తూ ఉండడం వల్లే అవి చనిపోకుండా ఎప్పటిలాగా ఉన్నాయని, మానవుల వయసు పెరిగే క్రమం, మరణం తదితర అంశాలకు చెందిన రహస్యాలను ఛేదించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో మనిషి విషయంలో వయసు మృత్యువులను జయించే రోజు వస్తుందేమో అనిపిస్తుంది కదూ.